సార్ కదిరి కదిరిలో క్రైమ్ అనేది ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉండేది కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది అండి. కదిరిలో అమ్మాయిలు ఉద్యోగాల పేరు మీద దుబాయ్లోనే తీసుకెళ్తుంటారు, అక్కడ కేసులు కూడా జరుగుతుంటాయి. అది అంటే మిస్సింగ్ కేసెస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడాను మేము చాలా వరకు అవి ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది మాకైతే ఏమి ఇప్పుడైతే ఏమి కనపడటం లేదు. ఇది వరకు అలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి, అవి ట్రేస్ అవుట్ అవుతున్నాయి. ఈ ప్రేమ వ్యవహారంలో ఎలుపైనవి అవి ట్రేస్ అవుట్ అయిపోతున్నాయి. అడపా దడపా కొన్ని కేసెస్ ఉన్నాయి, అవి లిమిటెడ్గా ఉన్నాయి, అవి ట్రేస్ అవుట్ చేయాలి. అంటే చీటింగ్ కేసులు ఉంటాయి కదా, ఉద్యోగాల పేరు మీద తీసుకెళ్ళి వాళ్ళని అమ్మేయడం లేదంటే మోసాలు చేయడం కేసులు ఎక్కువగా గల్ఫ్ ఉద్యోగాల పేరు మీద. అవి మన ప్రాంతం కదిరిలో అంత దీనిగా లేదు. అదేమి ఉద్యోగాల పేరిట తీసుకెళ్ళి మిస్ అయిపోయిన సందర్భాలు ఇప్పుడు అయితే ఏం లేదు, కనపడటం లేదు. ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు పోలీసింగ్ ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉండేది, ఇప్పుడు అదే ఉందంటారా, పెరిగిందంటారా, తగ్గిందంటారా? అంటే పోలీసింగ్ డీసెంట్రలైజ్ అయింది. అప్పుడు మేము డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు మూడు నాలుగు మండలాలకి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు. ఒక ఇన్స్పెక్టర్ అంటే ఒక నియోజకవర్గానికి అన్నంత ఏరియా ఉండేది. ఇప్పుడు అది డిఎస్పి స్థాయి దాకా వచ్చింది. ఇన్స్పెక్టర్ అనేవాడు ఇంపార్టెంట్ స్టేషన్స్కి ఇన్స్పెక్టర్ హోదా వచ్చింది, మండల్ పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్కి అందుబాటులో ఉండే విధంగా ఏరియా ఉంది, ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంది. ఇమ్మీడియట్ రెస్పాన్స్కి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డైల్ 100 ఉంది, మనకి కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. ఎక్కడున్నా కూడా ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధానాలు అన్నీ ఇప్పుడు ఫోర్స్లోకి వచ్చినాయి. నౌ పోలీసింగ్ ఈజ్ ఈజీ. అలానే వర్క్ ఆస్పెక్ట్లో కూడా నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్, పబ్లిక్ వాళ్ళని పోలీస్ సర్వీసెస్ని వినియోగించుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీస్ అంటే ఒక భయం, ఒక గౌరవం, లేదా గౌరవంతో కూడా భయం ఏదో ఒకటి కనపడేదండి. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోవడానికి కారణం అది భయము గౌరవము అంటే ఇట్స్ లా ఎన్ఫోర్స్మెంట్ చేసే వాళ్ళ పైన ఖచ్చితంగా ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రజలు కూడాను అవేర్నెస్ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది. దాంతో ఇప్పుడు వాళ్ళకి కూడా మనం తప్పు చేయకపోతే మనకేమి ఇది భయపడాల్సిన పని లేదు అన్న భావన కూడా ఉంది. కానీ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది కదా, మిగతా రాష్ట్రాల్లో యాటిట్యూడ్ ఎందుకు కనిపించకపోవట్లేదు? మరి తెలుగు రాష్ట్రంలో ప్రజలకి అవేర్నెస్ పెరిగింది అనుకోవచ్చు. ఓకే, ఇక దిశ తీసుకుంటే పుట్టపర్తి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ ఎలాగో ఉంది, ఎంత టైంలో రీచ్ అవుతున్నారు? అంటే దిశ చూసారు కొత్త జిల్లాల్లో ఇంకా దిశ పోలీస్ స్టేషన్లు పటిష్టంగా ఫార్మ్ కాలేదు. ఓన్లీ స్ప్లిట్ గ్రూప్ మనకి ఇప్పుడు వచ్చింది. ఇంకా ఇవి పటిష్టంగా దిశ పోలీస్ స్టేషన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి మేము మా ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ పైనే ఇంపార్టెంట్ కేసెస్ ఉంటే వాటిపై ఆ డిఎస్పీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇవి ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ఇవి కావాల్సి ఉంది. సార్ మీకు మీకు ఇష్టమైన దైవం ఒకటి, మీ ఫిజికల్ ఫిట్నెస్? నా ఇష్టదైవం శ్రీరాముడు. రాముడిని చిన్నప్పటి నుంచి బాత్రూంలో నుంచి ఇలా బయటకు వచ్చిన దగ్గర నుంచి దండం పెట్టే కార్యక్రమం ఉంది, ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాను. మీ ఫిజికల్ ఫిట్నెస్? ఫిట్నెస్ అన్నది నేను 97లో ఏసీబీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత 5:30 కల్లా మా వర్కింగ్ అవర్స్ అయిపోతాయి. సో ఆ రోజు మన పోర్ట్ స్టేడియం విశాఖపట్నంలో పోర్ట్ స్టేడియం గ్రౌండ్లోకి వెళ్తే 400 మీటర్స్ పరిగెత్తలేకపోయాను 97లో. ఆ రోజు అక్కడ ఒక ఫిజికల్ డైరెక్టర్ గారు శ్రీనివాస్ మూర్తి గారు అని ఉన్నారు. ఆయన్ని గురువుగా తీసుకొని ఆయన దగ్గర ఆ పోర్ట్ స్టేడియం గ్రౌండ్లో ఈ ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏ విధంగా మన ఎండ్యూరెన్స్ డెవలప్ చేసుకోవాలి అన్నది ఆయనతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో అసోసియేట్ అయ్యి ఆ రోజు ఇనీషియల్గా ఎండ్యూరెన్స్ డెవలప్ చేసుకొని ఆయన నేర్పిన టెన్నిస్ని 20 ఏళ్ళుగా రోజు కంటిన్యూ చేస్తూ ఈరోజు ఫిట్గా ఉండగలుగుతున్నాం. పుట్టపర్తి జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే?
పుట్టపర్తి ప్రజలే ప్రపంచాన్నంతటికీ మెసేజ్ ఇస్తున్నారు. మనం వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏముంటుంది? వాళ్ళు ఇచ్చే మెసేజ్కి అనుగుణంగా ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు డిపార్ట్మెంట్కి వచ్చినట్టు క్రైమ్ నేచర్ ఒకలాగా ఉండేది, తర్వాత దాని ప్యాటర్న్ మారింది, వైట్ కాలర్ ఎఫెన్స్కి వచ్చింది, అటుకడ బాడీ ఎఫెన్స్, తర్వాత వైట్ కాలర్ ఎఫెన్స్, ఇప్పుడు సైబర్ క్రైమ్. సో ఇది అంతా అప్డేట్ అవ్వాలి. పోలీస్ వ్యవస్థ కూడా అప్డేట్ చేసే విధంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ టైప్ ఆఫ్ కేసెస్ను కూడా హ్యాండిల్ చేసే విధంగా అందరు కూడాను అప్డేట్ అవుతున్నారు. సార్, ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లకు వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లకు మనం ఏదైతే ఓత్ తీసుకొని వస్తామో అవి ఫుల్ఫిల్ చేయడానికి 100% మనం డెలివర్ చేయడానికి మన ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి.